ఇల్లేంద్రా లైట్ ఏమా ఫస్ట్ నువ్వు? ఇల్లేంద్రా ఇట్లా కూర్చున్నారు మా తండ్రి ఏంది మరి? అన్నం తింటానరా అర్ధరాత్రప్పుడు. మా అడు చూడు మా, ముయన్న ఫోటో పెట్టి గుడ్లు పెట్టినాను రా. లైక్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మాకింత క్రేజీ ఐడియాలు మీ వల్లే వస్తున్నాయి, లేదంటే అంత సినిమా లేదు నిజంగా. అంటే సబ్జెక్ట్ ఏమంటే ఈ ఘోస్ట్ ప్రాంక్స్తో చాలా ఇంప్రెస్ అయిపోయి ఈ దీన్ని నెక్స్ట్ లెవెల్కి తీసుకొని పోదాం అనుకుంటున్నాము. బాగా సినిమా వచ్చింది ఈ ముగ్గురు, శుద్రపూజ ముగ్గురున్నట్టుండలా. ఓకే, సో ఐ థింక్ మీకు కాంటెక్స్ట్ అర్థమవుతుంది అనుకుంటా కదా. ఎమకలు ఈ ఎపిసోడ్లో పాల్గొంటున్న మన చిన్నీకి. కాదు మళ్ళా ఎక్కువ భయపెట్టద్దండి. అత్తే మమ్మల్ని భయపెట్టించుకుంటే చాలు. ఏంది బియ్యం కూడా పెడతానరా నాయన? చాలే చాలే. కాదు కాదు కాదు, ఒక నిమిషం నాకు ఇంకొక ఐడియా వచ్చింది, ఇంకొక ఐడియా వచ్చింది. నిజంగానే చేస్తా పద్దు షాక్ ఎత్తున్నాం అరేంజ్మెంట్స్ చూసి. చాలు చాలు ఉండు, చాలు 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 చాలు. ఇది పెట్టరా వద్దొద్దు, ఏమాత్రం చెడిపోవద్దు, తీసేసే కొంచెం అట్లా నీటి ఫోటో కనపడాలి. అది అట్లా ఇంకా కావాలంటే దీన్ని ఇట్లా తీసుకొని పోయి ఏమంటే ఇంకా దీన్ని కూడా ఇట్లా తీసుకొని వచ్చి క్రియేటివిటీ సన్నగా చాలు. అది కదా ఇక్కడ చూపిస్తా, నువ్వు ఇక్కడ చూపిస్తాను కదా. అవి కూడా అంత నీట్గా. లెట్స్ బిగిన్ ద షో. One hour later. సౌండ్ చూడు బాబీ, అరే సౌండ్లు వస్తున్నాయిరా భయంకరంగా. ఏమితో కొట్టలరా నేను దర్భేసిన కొడుక, ఇక్కడ ముద్రష్టిపి నా కొడుకురా, ఇట్లా దేవర్ధన పోతాకట్లా నిద్రపోతాను లేదా
రే రే బాబీ, వద్దు ఓ పద్దు, నా పిచ్చి కాకపోతే పద్దు. ఎందుకుంటుంది నా పిచ్చి కాకపోతే పద్దు ఎందుకుంటుంది చిన్ని, ఓ చిన్ని చిన్ని, ఈ రెండు పలికి సావులా, ఈ నా కొడుకునే బాబీ. ఏమా సౌండ్లు వస్తున్నాయి రా? ఏడొస్తున్నాయి? ఏది ఏడొస్తున్నాయమ్మా? మరి చూడు అట్లా గురుకలు పెట్టి వస్తాను చూ. మరి చూడు అట్లా గురుకలు పెట్టి వస్తాను సౌండ్. ఏది గజ్జల సౌండ్? వచ్చే కదరా ఇప్పుడు. ఏడొచ్చింది ఏది? నాకు వినపడటం లేదా? నువ్వేందిరా పనుకునే గురుకలు పెడతావు? నేను ఎప్పుడు పెడతామా? ఏందిరా నువ్వు ఇట్లా అయ్యమయం జగన్నాథ్ అన్నట్లున్నావు నువ్వు నా పాలకి? నువ్వు ఇట్లా అయ్యమయం జగన్నాథ్ అన్నట్లున్నావు నువ్వు నా పాలకి? ఏం సౌండ్ ఏడొస్తాయి? నువ్వు శబ్దం నిశ్శబ్దంగా ఉండురా, వస్తాయి చూడు. ఉంటాను. శబ్దం ఉండురా, వస్తాయి చూడు. ఉంటాను. నువ్వు గురుకలు పెట్టి ఎట్లా వస్తాయిరా? కళ్ళు తెలుసుకొని ఉండురా, వస్తాయి సౌండ్ చూడు. విను, నిశ్శబ్దం ఉండు. ఎవరా మన ఇద్దరు పోతాడే వీడు? ఎవరా మన ఇద్దరు పోతాడే వీడు? లేదా వాళ్ళని లేపురా, వాళ్ళని పద్దు. గ్యారంటీ ఉండదా పాప, ఖచ్చితంగా దీంట్లో మూసిపోయింటు చూడరా నాన్న. లేరా పైకి లేరా, పొద్దు ఇంతసేపు ఒక్క సౌండ్ కూడా రాలేదు. రాకుంటే నీకు రాలేదు, నాకు వస్తానే రా, నాకు భయం అవుతాను. సౌండ్ వస్తే లేస్తాను. ఎక్కడ పీడరా నాయన, ఈయన దర్భేష్, నా కొడుకు దర్భేష్ ఉండబనుకున్న రోజే వస్తాయి నాకు ఇవన్నీ సౌండ్లు. ఏం పోనిందో దానికి లేదు నవట. రే లేరా, లేరా నేనుమయ్యా, లేరా లేవు నా కొడుక, లేరా నేను కాలు తెగిచ్చి కొడతా నా కొడుక. లేయి లేయి, ఆ పాపని లేపురా, పద్దుని లేపురా, లేపురా లేపురా. నాకు భయం అయితే అందరూ నాకు చెమట్లు పడుతున్నాయి. లేదా చిన్ని, ఓ చిన్ని, లే చిన్ని, నాకు భయం అవుతుంది. మా లే చూడు, ఒక్కసారి పైకి లేదా, పైకి లేదా, పైకి లేదా, పైకి లేదా. మా ఇద్దరు ఇద్దరు లేరురా, మా ఇద్దరు లేరు. ఏమమ్మా నాయన, నాకు భయం అవుతుందిరా, నాకు దడ చుట్టుకుంటుంది. లేరా వీళ్ళు లేరు, రూమ్ లేకుండా పోయినారేమో. చూడు గుజ్జే నా కొడుకాలే, నువ్వేమన్నా లోపర నా కొడుక, చేతగా నా కొడుకు, దద్దమ్మ నా కొడుకువే నువ్వు. ఆడోళ్ళ పోరా నా మాటిని, నువ్వు చూద్దు ఓయమ్మా నా భయం రా, నా దగ్గర అన్ని దెబ్బ మాకురా, అన్ని దెబ్బ మాకురా. దెబ్బలే పోతే.
కొంత విసుగుతే నేనేం చేయలా. ఏం కాదు, నీ పెండ్లాము నువ్వు నీ పెండ్లాన్ని నీడ పండు పెట్టిపోయినప్పుడల్లా ఇవే జరుగుతున్నాయి. దిండ్లు మూస్తుంది, దిండ్లు కప్పుతుంది, వెళ్ళిపోతుంది. అది ఏడబోతుందో ఏడుంటుందో. ఈ పాప ఈ పాప చిన్ని అనుకుంటే చిన్ని కూడా వెళ్ళిపోయింది. నన్ను ఎందుకు రాట్లా దొబ్బ మాకు రానని ఎందుకు ఉండంది. గజ్జల సౌండ్ వచ్చా, నక్కల సౌండ్ వచ్చా, తోడేళ్ళ సౌండ్ వస్తుంది. ఓయమ్మా నువ్వే పోనైనా నేను పోను, నేను వెనకొస్తా, నాకు భయం అవుతుంది. రాను రాను ప్రామిస్ రాను, నన్ను పట్టేసుకొని ఆడే గొంతు విసుకుతాయి. వద్దు, నీ చేయొద్దు, నాకు నమ్మకం లేదు. నువ్వే పో ఫస్ట్. ఇట్లా కూర్చున్నారు మా తండ్రి, అన్నం తింటానరా అర్ధరాత్రప్పుడు. ఫోటో పెట్టి గుడ్లు పెట్టినాడ్రా నన్నేమో చేస్తారా ఇవి, నన్నేమో చేస్తా. చూడు చూడురా నాదేరా ఫోటో చూపిరా. అదే సాను చూపిస్తాను నేను, అవన్నీ తీరా తీరా అన్ని తీరా. నీ పెండ్లానికి దానికి కూడా ఏదో పూనిందిరా, అందుకే మనకి అప్పుడప్పుడు వచ్చిపోతా అంటున్నది. ఇట్లా కూర్చున్నారు కూడు తినే చూడు, అవి చూసే చూడు దయ్యాలు. పోయమ్మయ్యా బొట్లు ఏంది, అవి ఏంది, అది చూడు, అది చూడు ఎట్లుందో ఇంటికి ఊరు పోసుకొని. ఏమైంటుందమ్మా, ఏం దయ్యం అది, అది దయ్యమే, ఇద్దరు రెండు దయ్యాలే. ఎట్లా పిసుకుతానే చూడు అన్నాన్ని, ఎట్లా పిసుకుతానే చూడు అన్నాన్ని. ఏం చేస్తున్నారు మీరు? ఏయ్ ఓయమ్మా, రే ఏమైందమ్మా? నేను ఫస్ట్ స్వామికి పొద్దున్నే స్వామిని పిలుచుకురారా, నేను ఇంట్లో ఉండనురా. దయ చేసి మీరు అవేందిరా కోడిగుడ్లు ముగ్గు ముగ్గు మధ్యలో నా ఫోటోని పెట్టినా చూడరా, గుడ్లు పెట్టి ఎందుకు పెట్టింటారు? నాకు ఎందుకో చేతిపడే, ఏందో నాకు చేస్తానరా, నాకు డౌట్ గా ఉంది. అరటి పండ్లు ఏమో, దీపం దీపం ఏంది, పక్కన ఆయిల్ ఏంది. పోయమ్మ నాకు భయం భయం ఉందిరా, నేను వీళ్ళ దగ్గర పనుకొని వీళ్ళతో మాట్లాడను కూడా మాట్లాడను. ఒక్కడి పెట్టేరా నా మాట, గడి పెట్టేరా వద్దు. గొంతు పిసికి సంపేస్తాయి, గొంతు పిసికి సంపేస్తాయి. వాకి గడి పెట్టేసి లోపలే సావనండి. ఏమైంది మా అసలు? దయ్యాలు పట్టుకున్నాయిరా వాళ్ళకి. నిజమా? ప్రామిస్ రా, దయ్యాలు దయ్యాలు ఉన్నాయి వాళ్ళకి. చాలా భయంకరమైన దయ్యాలు ఉన్నాయి. ఆ మొగానికి పసుపు బొట్టు చూడరా వాళ్ళు ఎట్లా పెట్టుకున్నారో. ఎట్లా చేద్దాం మళ్ళా? నేను నువ్వు పొద్దున్నే స్వామిని పిలుచుకొని రా, లేదా నాకు తెలుసు స్వామి, ఆ స్వామినన్నా నేను పిలుచుకొని వస్తాను నాయన. ఓయమ్మా ఈరోజు ఈ టెన్షన్ పడలేంతల్లో. ఓయమ్మా నాయన దేవుడా భగవంతుడా బాబా వెంకటేశ్వర స్వామి శివయ్య లక్ష్మీనరసింహస్వామి కాపాడు స్వామి వద్దు నాయన పోద్దప్ప. శివయ్య లక్ష్మీనరసింహస్వామి కాపాడు స్వామి వద్దు నాయన పోద్దప్ప. వద్దు నాయన, నువ్వు పోద్దు నాయన. ఓయమ్మ నీ మీందట్టు పోద్దురా, నాకు భయం అవుతుంది. నీ మీందట్టు వద్దురా, ఈ పొద్దు ఇట్లా జరిగింది పోద్దురా, ఇంక రేపు నుంచి రావద్దండి రా మీరు నా ఇంటికి. నువ్వు నీ పెండ్లాము రావద్దండి రా. ఇట్లా పనుకుంటే నీ పెండ్లాము రోజు పనుకున్నప్పుడల్లా దిండ్లు మూసి వెళ్ళిపోతుందిరా. నీ పెండ్లాము రోజు పనుకున్నప్పుడల్లా దిండ్లు మూసి వెళ్ళిపోతుందిరా. నా చేత కాదు, నా వల్ల కాదు. బయట చెప్పొద్దు, మర్యాదలు పోతాయి. ఏంది మర్యాదలు పోతాయిరా, చెప్తా నేను, నేను చెప్తా.
సర్లేమ్మా పనుకో, నేను పోయేసి. లేదు వద్దు బాబి, బాబి వద్దు బాబి, పోయి ఫ్రీగా హ్యాపీ అనుకుంటాను. అంటే నీ హ్యాపీ నువ్వు ఓటి, నీ స్వార్థం ఓటి నువ్వు చూసుకుంటావా? లే నేను ఎన్నిసార్లు లేపితే నన్ను నమ్మవు కదరా నువ్వు? నాకు తెలియదు బయట అవుతుందని. బాగా నిద్ర వస్తుంటే పనుకో. ఏంటి నేను నిద్ర వస్తుంది పనుకో, కూర్చొని కూడా తూగుతావు కదరా, కూర్చొని కూడా గురకలు పెడతావు నువ్వు. నేనెప్పుడు పెట్టినా? ఏందిరా నువ్వు కూర్చొని కానీ గురకలు పెడితే నాకు భయం ఏదారా? నాకు చెమట్లు పట్టి ఇవంతా లేచినా జుట్టు ఎంట్రుకలు లేచిపోయినాయి. చాలా మంచిది అమ్మా, ఓ గ్లాసు మంచినీళ్ళు నాయన, నీకు పుణ్యం ఉంటుంది, దడ తగ్గుతుంది. దేవుడా స్వామి, వెంకటన స్వామి మయా. నువ్వు మెత్తి పనుకొని పోతావేమో ఉండు నాయనా. ఓ అమ్మ, నిన్ను నమ్మి కూడా కాదు. ఇప్పుడు ఏం చేస్తున్నావమ్మా? ఏం లేదు నాయనా. బీగం వేస్తున్నావా? ఓ నాయనా, ఓరమ్మ దేవుడా, ఆడికి పోన్లేమ్మా. వద్దులేప్ప, ఓయమ్మ నిన్ను నమ్మే కాదు. నిద్ర వస్తుంది నాకు కూడా. ఓయమ్మ పడుకోనైనా, ఇప్పుడు వనుకో. ఓయమ్మా వద్దు నాయనా, నువ్వు వెళ్ళిపోతే వచ్చి వచ్చి నన్ను గొంతు విసిగి చంపేస్తాయి. ఏంటి బ్రో అంత మాట? అవి నరకం చూపిస్తాయి నాకే. దేవుడా స్వామి, ఆంజనేయ స్వామి, శ్రీ ఆంజనేయ ప్రసన్న ఆంజనేయ, శ్రీ ఆంజనేయ ప్రసన్నాన్ని.